అండి, తెరవలేని సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మీకు మంచి ఒక బ్యూటీ టిప్ చెప్తానండి. బ్యూటీ టిప్ అనగానే స్కిన్ గురించో, నెక్ గురించో, హెయిర్ గురించో అని అనుకుంటున్నారు కదా. అందం అంటే అదే కాదు, చక్కని చిరునవ్వు కూడా మంచి అందాన్ని ఇస్తుందండి మనిషికి. చక్కటి చిరునవ్వుతో యుద్ధాలే గెలవచ్చు అంటారండి. యుద్ధాల సంగతి నాకు తెలియదు గాని ఎదుటి వాళ్ళ మనసులు మాత్రం దోచుకోవచ్చు. చక్కని చిరునవ్వుతో పలకరించారనుకోండి, ఎంత వాళ్ళు కూడా చక్కగా నవ్వుతూ మనతో మాట్లాడతారు. అదే మూతి ఇట్లా బిగించుకొని మనం మాట్లాడామనుకోండి, వాళ్ళు కూడా అంతే టెక్కుగా ఉంటారు. కొందరు మనస్ఫూర్తిగా నవ్వలేరు. అది ఎందుకంటే ఇప్పుడు పళ్ళ మీద పచ్చగా ఉన్నాయను, లేదు గారు ఉంటది, కొంతమందికి గారు ఉందను, లేదు దుర్వాసన ఉందను, నలుగురిలో మనస్ఫూర్తిగా నవ్వలేరు. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్ వల్ల రెండు టిప్స్ చెప్తాను. మనం ఈ వంటింట్లో ఉండే వస్తువులతోనే మిలమిలలాడే పళ్ళు మనం సొంతం చేసుకోవచ్చు. చక్కగా నేను చెప్పే టిప్స్ పాటిస్తే మంచి పళ్ళు మీ సొంతం అవుతాయండి. నలుగురిలో చక్కగా చిరునవ్వు నవ్వండి, అదే సగం అందాన్ని ఇస్తుంది మీకు. ఎక్కడైనా ఏది చెప్పనండి, నా స్వ అనుభవంతోనే చెప్తాను. నేను ఇదే విధంగా పాటిస్తాను. నా తెలిసిన వాళ్ళకి ఇద్దరు ముగ్గురు కూడా చెప్పాను, మంచి రిజల్ట్ వచ్చింది. అందుకోసం ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం, ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా కావాల్సింది పేస్ట్. మీరు ఏ బ్రాండ్ పేస్ట్ వాడుతుంటే అది తీసుకోండి. దాంట్లోకి కొంచెం తినే సోడా, అంటే బేకింగ్ సోడా అంటారు, అది కొంచెం తీసుకోండి, ఎక్కువ మాత్రం తీసుకోవద్దు. దాంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం లవంగాల పౌడర్, కొంచెం పుదీనా పౌడర్, కొద్దిగా నిమ్మరసం. నిమ్మరసం వేయగానే ఇలా పొంగిద్ది, దీన్ని ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు బ్రష్ తీసుకొని మీరు పళ్ళకి రుద్దుకోండి. ఇట్లాగా ఫస్ట్ లో మాత్రం వారానికి 2-3 సార్లు చేయండి, ఏది 1 నెల అట్లా. తర్వాత మాత్రం నెలకు 1 సారి, ఆ తర్వాత ఎప్పుడు కూడా కంటిన్యూషన్ నెలకు 1 సారిగా తోముకుంటూ ఉండండి. మంచి తెల్లని పళ్ళు మీ సొంతం అవుతాయి. ముందుగా కావాల్సింది చిటికెడు తినే సోడా, కొంచెమే తీసుకోండి, అంటే మనం వంటల్లోకి వాడతాం చూసారా అది. కొంచెం లవంగా పౌడర్, కొంచెం సాల్ట్, ఇవి కొద్ది కొద్దిగానే తీసుకోండి. ఎగ్షెల్ పౌడర్, ఇది నాకు ఎప్పుడూ బాటిల్ కొంటుందండి, నేను ఎక్కువగా ఫాలో అయ్యేది ఈ టిప్. దీన్ని బాగా ఇలా కలుపుకొని ఈ ఎక్సెల్ పౌడర్ బాగా మెత్తగా ఉండాలండి. బ్రష్తో కాదు, చెయ్యి తడుపుకొని వేలుతో తీసుకొని పళ్ళకి రుద్దుకోవాలి. ఇలా చేస్తే మీకు తెల్లని పళ్ళు మీ సొంతం అవుతాయి. ఈ ఎక్సెల్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇంతకుముందు ఒక వీడియోలో చేసామండి. మీ స్కిన్ రెట్టింపు నిగారింపు పొందాలంటే అనే వీడియో ఉంది, ఆ లింక్ ఇస్తాం, ఒకసారి చూడండి. అందులో చూపించానండి ఈ ఎగ్షెల్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి. ఎగ్గుని తీసి ఆ షెల్ని ఎలా ఉడికించి చేసుకోవాలనేది ఆ వీడియోలో ఉంది, చూసి మీరు తయారు చేసుకోండి. ఈ పౌడరు మీ పళ్ళు పచ్చదనం ఎక్కువగా ఉంటే వారానికి 2 సార్లు రుద్దుకోండి, తర్వాత మాత్రం నెలకు 1 సారి రుద్దుకుంటే సరిపోతుంది. వారానికి 2 సార్లు అనేది 1 నెల పాటు అట్లా చేసి చూడండి, తర్వాత నెలకు 1 సారి అయితే సరిపోతుంది. చూసారు కదండి ఎంత ఈజీగా మన ఇంట్లో ఉన్న వస్తువులతో ఎలా తయారు చేసుకోవచ్చో. మీరు తయారు చేసుకొని చక్కని పలువరస మీ సొంతం చేసుకోండి.
సరే బుజ్జమ్మాయ్, చూసారు కదా ఫ్రెండ్స్, చెల్లి చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా చక్కని పలువరస, తద్వారా అందమైన చిరునవ్వు మీ సొంతం చేసుకోండి. మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు బై.